మెగావాట్ల యూనిట్లు 6 ఉన్నాయి. దానికి తోడు మొన్న జర్మన్ కొలాబరేషన్తో ఒక 500 మెగావాట్ల విద్యుత్ యూనిట్ని ప్రారంభించారు. మొత్తం కలిసి 1760 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సంస్థ ఇప్పుడు తయారైంది. దానికి తోడు ఇప్పుడు మరో 800 మెగావాట్ల యూనిట్ని ప్రారంభించాలని నిర్ణయం చేశారు. ప్రభుత్వం కొన్ని ముఖ్యంగా ఏపీ జెన్కో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజల యొక్క అనుమానాలు తీర్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ యూనిట్ వస్తోందని తెలిసిన తర్వాత ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్న దాదాపు 12 పంచాయతీల్లో కూడా దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసినట్టు తెలుస్తోంది.